ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ముఖ్యంగా అభిజిత్ అలాగే లాస్యా వీళ్ళు సేవ్ అయిపోతారు, అలాగే కుమార్ సాయి కూడా సేవ్ అయిపోతారు. ఇంకా బాగా ఎక్కువగా కాంపిటీషన్ ఉన్నది మెహబూబ్ కి అలాగే స్వాతికి అని చెప్పచ్చు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ లో ఎప్పుడూ కూడా మనం చూసినట్టయితే సాటర్డే గేమ్స్ ఆడిస్తూ ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ నాగార్జున నెక్స్ట్ గేమ్ కి వెళ్తుంటాడు, అలాగే సండే ఫైనల్ గా వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి వాళ్ళని ఇంటి నుంచి బయటకు పంపించేస్తారు. కానీ ఈసారి చాలా అనూహ్యంగా మొదటిగా ఎలిమినేషన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ ని కండక్ట్ చేస్తాను అంటూ నాగార్జున చెప్పడం జరిగింది. దాంతో ఇంటి సభ్యులు షాక్ అవటమే కాకుండా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న లాస్యా, అభిజిత్, హారిక, సోహెల్, మెహబూబ్ అలాగే స్వాతి వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది చాలా ఉత్కంఠంగా ఉంది. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది మెహబూబ్ స్వాతిల మధ్యన వీళ్ళిద్దరికీ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ నడిచిందని చెప్పుకోవచ్చు. కానీ అనూహ్యంగా ఈసారి కనుక మనం చూసినట్టయితే అన్డౌటెడ్లీ స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయిపోయిందండి. స్వాతి దీక్షిత్ ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి చాలా స్పష్టంగా దీనిలో అభి డోర్ దాకా వెళ్ళాడు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నిజంగా మెహబూబ్ గల్క ఎలిమినేట్ అయి ఉంటుంటే వెనక ఉన్న సోయల్ చాలా భావోద్వేగానికి లోనయ్యేవాడు. కానీ అభిజిత్ అక్కడికి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటి అంటే అభిజిత్ బయటకు వెళ్తున్న తన చెయ్యి కూడా పట్టుకున్నట్టు మనకి ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. స్వాతి దీక్షిత్ బ్లూ డ్రెస్ వేసుకుంది. సో ఖచ్చితంగా వెళ్ళిపోయింది అయితే స్వాతి దీక్షితే. మరి ఇది ఫేక్ ఎలిమినేషనా లేకపోతే మామూలుగానే రియల్ గానే ఎలిమినేట్ అయిందా అనేది మాత్రం వీకెండ్ ఎపిసోడ్ లో చూడాల్సిందే. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.